బోయినపల్లి మండల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని న్యాయస్థానాల్లో ఉచితంగా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ పేర్కొన్నారు రాచన్న సిరిసిల్ల బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రోజున వేములవాడ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ చట్టం ఎదుట అందరూ సమానమేనని భూ విక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సు చేసుకోవాలని తెలుపుతూ వివిధ రకాల చట్టాలు వాటి వివరాలను ప్రజలకు వివరించారు అంతే కాకుండా లోక్ అదాలత్ న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన జడ్జిని గ్రామ సర్పంచ్ లతాశ్రీ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు వీరితో పాటు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల భూమేష్ గ్రామస్తులు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కె లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను న్యాయమూర్తి గారికి మరియు న్యాయవాదులందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు ఇంత గొప్ప అవకాశం జడ్జి గారు స్వయంగా మా ముందుకు వచ్చి మా ప్రజల యొక్క సమస్యలను విని వాళ్ళకి చట్టపరమైన సమస్యల గురించి అవగాహన కల్పించడానికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మా గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటంటే భూ వివాదాలు ఎక్కువ ఉంటాయి పేరెంట్స్ ని చూసుకోకపోవడం అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి సార్ కొంచెం వాటిపైన అవగాహన కల్పించగలరని కోరుకుంటున్నాను మెయిన్ ఏంటంటే వకీలుని నియమించుకోవాల్సిన స్తోమత లేని వాళ్లకు గవర్నమెంట్ ఉచితంగా వకీల్ని ఇస్తుంది దానికి మీరు ఏం లేదు చిన్న తెల్లకాగితం మీద లేకపోతున్నారు ఆ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం పెట్టిన ప్రోగ్రామే ఈ పాన్ ఇండియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఏ సమస్య ఉన్నా ఎవరికి రూపాయి ఇవ్వకుండా నిజంగా సమస్య ఉంటే ఒక శనివారం నాడు సిరిసిల్ల జిల్లా జడ్జి గారు ఉంటారు 9th అడిషనల్ జిల్లా కోర్టు ఉంటుంది ఆయన ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కనుక దరఖాస్తు ఇస్తే కేసు నమోదు కాకుండానే ఇరువైపుల వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ రెండు ముఖ్య సమస్యలు కనిపిస్తున్నాయి బోయినపల్లి ఒకటి ముందు వెనక చూడండి కాగితాలు పట్టాలు పాస్ పుస్తకాలు అది ఇంటి స్థలం కావచ్చు వ్యవసాయ భూమి అయినా కావచ్చు ముందు ఎవరున్నారు లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే మీకు కనిపించే పేరు ఒకటే ఉంటుంది అసలు నిజంగా ఆయనకి ఎలా వచ్చింది ఆ భూమి అది కూడా చూసుకోవాలి ఎప్పుడు తీసుకోవడం నాకు ఇష్టం లేదు సో నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన బార్ అసోసియేషన్ మండల ఇన్ఛార్జ్ అడ్వకేట్ నాకు గ్రామ పంచాయతీ సర్పంచ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను